శుభాకాంక్షలు. ఎక్కడ చూసినా భోగి మంటల హడావిడి, ఏ ఇంటి ముందు చూసినా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరూ భోగి మంటల ముందు కూర్చుని చలి కాచుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తుంటారు. మరి మీరు కూడా భోగి మంటల సెగలో చలి కాచుకున్నారా? పండుగలలో పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును భోగి అంటారు. ఇవాల్టి భోగి పండుగ గురించి విఆర్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం భోగి మంటలు. సాధారణంగా జనవరి 13 లేదా 14 తేదీలో వస్తుంది. ఈ రోజుల్లో చలి విపరీతంగా పెరగడంతో దానిని తట్టుకునేందుకు దక్షిణయానంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణ వైపుగా కొద్ది కొద్దిగా దూరం అవుతూ దక్షిణార్ధ కోళంలో భూమికి దూరం అవడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగభగ మండే చలి మంటలు వేసుకుంటారు. మహాపర్వానికి ముందు రోజుకి ఒక ప్రాధాన్యం ఉంది. అయితే భోగము అనే మాటకు అర్థం భోగపర్వం, అంటే అనుభవము అని అర్థం. ఆనందంగా దేనిని అనుభవిస్తామో లేదా దేనిని అనుభవించడం వల్ల ఆనందం పొందుతామో దానిని భోగము అంటారు. అలాంటి భోగములు అనుభవించవలసిన రోజు అనాలి అని భోగి అంటారు. అనుభవించడమే నిజమైన భోగం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆనందం. ఏది లభిస్తే ఇక ఏది కావాలని అనిపించదో, ఏది కలిగితే మరొకటి అవసరం లేదు అనిపిస్తుందో, ఏది పరిపూర్ణమైన ఆనందాన్ని ఇస్తుందో అదే భోగం. భోగులు కాగలరు. అలాంటి భోగం యోగం వల్లనే లభ్యమవుతుంది. రంగనాథుని అనుగ్రహాన్ని పొందిన అమ్మవారు కైవల్యానందం అనే భోగాన్ని పొందడంతో ఈరోజు భోగి అనే పేరు భక్తి సాంప్రదాయంగా నిర్వహించేవారని చెబుతారు. సరిగ్గా ఈ రోజుతో ధనుర్మాసం పూర్తవుతుంది. సౌరమానం ప్రకారం ధనుర్మాస వ్రతమంతా ఈరోజు పూర్తయి దాని ఫలితంగా అమ్మవారు స్వామి అనుగ్రహాన్ని పొందిందని అంటారు. భోగి మంటల భోగుల్లో కల్లార కుండాలి పల్లె పల్లెంతాను ఎర్రని కాంతున్న భోగుల్లో 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 భోగ భాగ్యాల భోగుల్లో
భోగి మంటల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో చలిగా ఉండే రోజు భోగి. ఈ రోజున ఆంధ్రులు మంటలు వేసి చలి కాచుకుంటారు. ఈ మంటలనే భోగి మంటలు అంటారు. ఎక్కువగా తాటాకులు ఉపయోగిస్తారు. ఈ ఆకులను భోగికి కొన్ని రోజులు ముందే కొట్టుకొని తెచ్చి భోగి మంటల కొరకు సిద్ధం చేసుకుంటారు. వీటితో పాటు గొబ్బెమ్మలతో చేసిన పిడకలను అలాగే మంటల్లో మండగల పాత వస్తువులను ముందు రోజు రాత్రికి సిద్ధం చేసుకుంటారు. తెల్లవారుజామున సాధారణంగా 3 గంటల నుంచి 5 గంటల మధ్య ఎవరి ఇంటి ముందు వారు ఈ మంటలు వేయడం ప్రారంభిస్తారు. ఆంధ్రులు కొత్త బట్టలు ధరించడం ఒక సాంప్రదాయంగా వస్తూ ఉంది. తెల్లవారుజామున భోగి మంటల వద్ద చలి కాచుకున్న తరువాత చిన్న పెద్దలు భోగి మంటల సెగతో కాచుకున్న వేడి నీటితో తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఆనందిస్తారు. వారికి ఇష్టం కూడినా మరింత కష్టం. సాధారణంగా ముగ్గు వేసే చోటనే భోగి మంటలు వేస్తారు. ఆ ప్రాంతం అంతా కడిగి ముగ్గు వేయడం కొంచెం కష్టంతో కూడుకున్నప్పటికీ ఇష్టమైన పనులు కాబట్టి తెలుగింటి ఆడపడుచులు చాలా ఆనందంతో ముగ్గులు వేస్తారు. రోజు వేసే ముగ్గుల కన్నా ఈరోజు మరింత అందంగా రంగురంగుల రంగవల్లికలు అల్లేస్తారు. పండగ నాడు పిల్లలపై పండ్లు పోసి పెద్దలు ఆశీర్వదిస్తారు. వీటినే భోగి పళ్ళు అంటారట. భోగి పండుగ రోజు పిల్లలపై రేగు పళ్ళు పోసి ఆశీర్వదిస్తారు. అందుచేత ఈ పళ్లను భోగి పళ్ళు అంటారు. భోగి పళ్ళ ఆశీర్వాదాన్ని శ్రీమన్నారాయణుడి ఆశీస్సులుగా భావిస్తారు. భోగి పండుగ రోజున రైతులు తమ భూముల్లో నీరు పారించి తడి చేస్తారు. దీనినే పులకేయడం అని కూడా అంటారట. కొన్ని ప్రాంతాలలో భోగి పండుగ రోజున రైతులు తమ సాగు భూమికి ఆనవాయితీగా కొంతమేర సాగునీరు పారించి తడి చేస్తారు. ఒక పంట పూర్తయిన తర్వాత మళ్లీ పంట కోసం సాగు భూమిలో నీరు పారించడాన్ని పులకేయడం అంటారు. ఆనవాయితీగా భోగి రోజున పులకేయడాన్ని భోగి పులక అంటారు.
ఉత్సాహం ఉరకలేస్తుంటుంది. ఈ పండుగ పర్వదినాలలో ఎక్కడ చూసినా గాలిపటాలు ఆకాశంలో విహరిస్తాయి. రకరకాల రంగురంగుల వింత వింత ఆకృతులతో గాలిపటాలు ఎగరవేస్తుంటారు. కొన్ని చోట్ల అయితే గాలిపటాల పందాలు కూడా జరుగుతుంటాయి. మరి దాదాపు విద్యార్థులందరికీ సెలవు ఉంటుంది. వేరు వేరు ప్రాంతాలకు చదువుల కోసం వెళ్లిన విద్యార్థులు భోగికి ముందే తమ సొంత ఊరు చేరుకుంటారు. భోగి రోజున పిల్లలు చాలా ఆనందంగా గాలిపటాలు ఎగరేస్తుంటారు. వివిధ రకాల గాలిపటాలు తయారు చేసి ఎగరవేయడంలో పిల్లలు పెద్దలు పోటీలు పడుతుంటారు. పండుగ సందర్భంగా ముందుగా జరుపుకునే భోగి పండుగ అంటే అందరికి ఎక్కువ ఇష్టం. మరి ఈ రోజు భోగి మంటలు వేసి ఆ మంటల్లో చలి కాచుకుని కొత్త బట్టలు వేసుకుని మీరు కూడా ఆనందించారుగా. మరింకెందుకు ఆలస్యం, మనం కూడా బయటకు వెళ్లి గాలిపటాలు ఎగరేద్దామా. ప్రేక్షకులందరికీ మరోసారి భోగి పండుగ శుభాకాంక్షలు. Mm-hmm.